పవన్ కళ్యాణ్కి చంద్రబాబు ఇచ్చిన టాస్క్ ఏంటి? ఉభయ గోదావరి జిల్లాలు, అంటే ఇప్పుడు పేర్లు మారిపోయి ఉండొచ్చు కానీ పాత ఉభయ గోదావరి జిల్లాలు, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఫుల్ స్వీప్ చేయాలి. 2014లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది ఉభయ గోదావరి జిల్లాలు. ఇంకోటి ఒక ట్రెండ్ కూడా ఉంది, ఉభయ గోదావరి జిల్లాలు అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంటాయి. 2014లో తెలుగుదేశానికి స్వీప్ అయితే 2019లో వైసీపీకి స్వీప్ అయింది. ఇప్పుడు జనసేన తెలుగుదేశం, అంటే ఇక్కడ ఇంకొక ఇది కూడా ఉంది, కొత్త వాళ్ళని ఆహ్వానించే వాళ్ళు వాళ్ళే, ఉభయ గోదావరి వాళ్ళే ఫ్రమ్ ద బిగినింగ్ కొత్త వాళ్ళని ఆహ్వానిస్తుంటారు. దానికి సాక్ష్యం భారతీయ జనతా పార్టీ 98లో కానీ 99లో కానీ సాధించింది, ప్రజారాజ్యం కూడా సాధించింది ఆయా ప్రాంతాల్లో. కాబట్టి ఆ విధంగా కొత్త వాళ్ళని ఆహ్వానిస్తుంటారు కాబట్టి ఇక్కడ కొత్తదనం లేనియకుండా జనసేన కూడా వెళ్ళి తెలుగుదేశంతో కలిసిపోయింది కాబట్టి ఇక ఆల్టర్నేటివ్ లేకుండా చేసేటటువంటి స్కెచ్నే పవన్ కళ్యాణ్ చేస్తుంది. పవన్ కళ్యాణ్కి కాపుల్లో ఉన్నటువంటి పట్టుని, ఉభయ గోదావరి జిల్లాలో కాపులకే అత్యధికంగా ఉన్నారు కాబట్టి ఆ రెండు చోట్ల కాకినాడలో 3 రోజులు కూర్చున్నారు, మళ్ళీ జనవరి వారంలో మరొకసారి వచ్చి కూర్చోవడం. ఇక్కడ ఒకటి, ఎన్నిస్తే అన్ని చోట్ల కూడా మెజార్టీ సీట్లు కావాలని జనసేన కోరుతోంది కానీ ఉభయ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అట్లా ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఇచ్చినటువంటి సీట్లు, అంటే ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళని ఎంపిక చేసుకోవడం, అవసరమైతే తెలుగుదేశం నుంచి ఎన్ఆర్ఐలు కొంతమందిని తెచ్చి సీట్లు ఇవ్వటం, మూడో పక్కన వచ్చేటప్పటికి తెలుగుదేశం జనసేనలకి గ్రౌండ్ లెవెల్లో సమన్వయం చేయటం. ఎందుకంటే మనం చూసారు, జగ్గంపేట కావచ్చు, అనకాపల్లి దగ్గర గొడవలు కావచ్చు, పిఠాపురం దగ్గర గొడవలు కావచ్చు, ఇట్లా అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళని చాలా లైట్ తీసుకుంటున్నారు. జనసేన వాళ్ళకి అది రగులుతోంది, వాళ్ళని సంతృప్తిపరిచేటటువంటి కార్యక్రమం, తద్వారా వాళ్ళలోని అసంతృప్తిని అదుపు చేసి తీసుకువెళ్ళేటటువంటి పనినే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరుండి చేస్తున్నారు. 3 రోజులు టూర్ అయింది, మళ్ళీ జనవరిలో కూడా అక్కడ అదే గోదావరి జిల్లాలో పూర్తి స్వీప్ కోసం ప్రయత్నిస్తున్నారు.